నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం లాంఛనంగా ప్రారంభించి రైతుల ఖాతాలకు నగదు జమ చేసిన సీఎం. దూసుకొస్తున్న యాస్ తుఫాను బుధవారం మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం. హెచ్పిసిఎల్లో భారీ అగ్ని ప్రమాదం, భయాందోళనలో స్థానికులు. యాస్ తుఫాను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం, అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు. జిల్లాలో కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు మీడియాకు వెల్లడించిన మంత్రి ముత్తంశెట్టి. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుపైనా పైసా భారం పడకుండా ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఖరీఫ్లో పంట నష్టపోయిన రైతులకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని లాంఛనంగా ఆయన ప్రారంభించారు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని వారి ఖాతాలకు జమ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలకు నగదు జమ చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుండి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఇన్ఛార్జు జాయింట్ డైరెక్టర్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పంటల బీమా పథకం ద్వారా జిల్లా రైతులకు 8.5 కోట్ల రూపాయల చెక్కును మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. పండగల మాదిరిగా తేదీల ప్రకారం సంక్షేమ ఫలాలు అందించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు నాయుడు అంటే దానిని జగన్మోహన్ రెడ్డి పండగ అని నిరూపించారని మంత్రి గుర్తు చేశారు. విశాఖ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో వైఎస్ఆర్ రైతు భరోసా కానీ వాళ్ళ పంటల బీమా కానీ 300 కోట్ల రూపాయలు వేయటం అనేది చాలా గొప్ప విషయం. 4 లక్షల మంది రైతులకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. రైతు భరోసా కానీ పంటల బీమా కానీ, సో ఈ 4 లక్షల మంది రైతులు, విశాఖ జిల్లా రైతాంగం అందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండగని చేసి చూపించిన మహానుభావుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తప్పనిసరిగా మరి ఆ దేవుడి దయతోటి వర్షాలు కూడా బాగా పడి రైతులందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. రాకాసి తుఫాను దూసుకొస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాను తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ పారాదీప్కు 390 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాను తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది. గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం పారాదీప్కు దక్షిణ ఆగ్నేయ దిశగా 390 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరికొద్ది గంటల్లో అతి తీవ్ర తుఫానుగా బలపడనుంది. ఇది మరింత బలపడి బుధవారం తెల్లవారుజామున ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలోని వాయువ్య బంగాళాఖాతానికి చేరుకుంటుంది. బుధవారం మధ్యాహ్నానికి పారాదీప్ సాగర్ దీవుల మధ్య బాలాసోర్కు సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో కోస్తా ఆంధ్రలో, ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు, ఒక్కోసారి 60 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలులు వేస్తాయి. చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తా ఆంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో సముద్రం అలజడిగా ఉన్నందున పలు పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. హెచ్పిసిఎల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం దట్టమైన పొగలతో కూడిన మంటలు చెలరేగాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. కర్మాగారంలోని CD3 ప్లాంట్లో
వెసల్ బ్లాక్ అవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. సైరన్ మోగించి ఉద్యోగులను బయటకు పంపించేశారు. మంటలు అదుపులోనికి వచ్చినట్లు హెచ్పిసిఎల్ అధికారులు తెలిపారు. ఫైర్ వచ్చిన తర్వాత పైప్స్ హీట్ అయిపోతాయి. ఫైర్ పెట్టను. ఆ పైప్స్ ని కూల్ చేయాలంటే టైం పడుతుంది. సో దాని హోమ్ హెచ్పిసిఎల్ లో 4-5 టెండర్స్ ఉంది. ఇంకా కొంచెం బయట నుంచి కూడా 3-4-5 టెండర్స్ పిలిచి మేనేజర్ తర్వాత ముగ్గురు అదర్ ఎంప్లాయీస్ పని చేస్తారు. వాళ్ళు కూడా బయటికి వచ్చేసారు. ఎవరికి ఎని పర్సనల్ గా ఎవరికి నోబడీ దేర్ వాస్ నో ఇంజరీ ఆర్ నో లాస్ ఆఫ్ లైఫ్ టు ఎనీ వన్ అండ్ వాట్ ఎవర్ ఫైర్ వాస్ దేర్ దట్ వాస్ ఎక్స్టింగ్విష్డ్ 10 మినిట్స్ బ్యాక్. సో దిస్ ఇస్ ద సిచువేషన్. 100% సేఫ్. నోబడీ హస్ గాట్ ఇంజర్డ్. బేసికలీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ హెచ్పిసి అంటే ఇప్పుడు ఇటువంటిది రిఫైనరీలో కొన్నిసార్లు సమ్ లీక్ విల్ బి దేర్. ఇన్ దాట్ లీక్ వాట్ హ్యాపన్స్ నో, వెన్ ఎవర్ ఇట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ దేర్ ఇస్ ఆల్వేస్ అ ఛాన్స్ ఆఫ్ స్మాల్ ఫైర్. సో లైక్ దాట్ ఇట్ హ్యాపెన్ అండ్ కొంచెం ఓవర్ హెడ్ ఉన్నింది, కొంచెం హైట్లో ఉన్నింది, అందుకు బయట నుంచి ఎక్కువగా కనపడింది. బట్ యాక్చువల్లీ ఇట్ వాస్ నాట్ సో ఇది. అండ్ మన ఇమీడియట్గా రిఫైనరీ అడ్మినిస్ట్రేషన్, మన పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఇమీడియట్గా మనం వచ్చి దానికి అందరూ స్పందించినారు. ప్రస్తుతానికి అయితే పూర్తిగా సొల్యూషన్ అయింది. యాస్ తుఫానును పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు జిల్లా అధికారి యంత్రాంగం సన్నద్ధమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొని ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సూచనలను పాటించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఆదేశాల మీద నిన్న చీఫ్ సెక్రటరీ గారు వైజాగ్ చేరుకున్నారు. నిన్న రాత్రి ముగ్గురు జిల్లా కలెక్టర్స్ తోటి రివ్యూ చేయడం జరిగింది. మన జిల్లా వరకు జాయింట్ కలెక్టర్స్, తర్వాత సీఎండి, ఈపీడీసీఎల్ కమిషనర్, జీవీఎంసీ అందరు అధికారులతోటి వైజాగ్ వరకు సమీక్షిస్తూనే విజయనగరం, శ్రీకాకుళం కలెక్టర్స్ తోటి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఐఎండి బులెటిన్స్ ఎవ్రీ 2 అవర్స్కి వచ్చేవి కూడా చాలా కేర్ఫుల్గా ఫాలో అవుతున్నాము. మనకున్నటువంటి లేటెస్ట్ బులెటిన్ సమాచారం కూడా తీరం దాటేటప్పుడు 26వ తారీఖున బాలాసోర్, పారాదీప్, సాగర్ ఐలాండ్స్ మధ్యలో తీరం దాటుతుందని చెప్పి సూపర్ సైక్ వెరీ సూపర్ సైక్లోన్ లాగా అన్నది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికి జిల్లాలో ఇంపాక్ట్ ఎక్కువగా కనిపించట్లేదు, అంటే విండ్స్ పరంగా కానీ రెయిన్ఫాల్ పరంగా కానీ. బట్ పూర్తి స్థాయిలో 25-26 అప్రమత్తంగా ఉండమని అయితే వార్నింగ్ ఉంది. కాబట్టి మేమందరం కూడా పూర్తి సన్నద్ధతతో ఉన్నాము. ముందుగా మనకి ఆక్సిజన్ హాస్పిటల్స్ ఇంపార్టెంట్ కాబట్టి కోవిడ్ టైంలో ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, ఆక్సిజన్ ఫిల్లర్స్ కానీ వీళ్ళకి పవర్ బ్యాకప్ ఎన్ష్యూర్ చేశాము. సీఎండి గారు కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఆక్సిజన్ బయలుదేరినా కూడా ఆర్ఎన్ఎల్ నుంచి కానీ, ఫిల్లర్స్ నుంచి కానీ, రోడ్డు మీద ఏదైనా చెట్లు పడిపోయినా కూడా వెహికల్స్ మూమెంట్కి ఇబ్బంది లేకుండా, అంబులెన్స్ మూమెంట్కి ఇబ్బంది లేకుండా, ట్రీస్కి ఇమీడియట్గా ఒకవేళ పడిన నేపథ్యంలో వెంటనే వాటిని రిమూవ్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు, అటు ట్రీ కట్టర్స్ కానీ, వాటిని ఆపరేట్ చేసే మనుషులు కానీ, దానిలో ఫ్యూయల్ కానీ, ఇటువంటివన్నీ కూడా మైనర్ లెవెల్లో రివ్యూ చేసి ప్రిపేర్డ్గా ఉన్నాము. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని కూడా సిద్ధంగా ఉంచుకున్నాము. మనకున్నటువంటి నేవీ కానీ, కోస్ట్ గార్డ్, మెరీన్ పోలీస్ ముగ్గురిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో జేసీ గారు కూడా కంటిన్యూస్గా తహసీల్దార్స్ అందరినీ, 13 మండలాల తహసీల్దార్స్ని కూడా అలర్ట్ చేశాం. ఆ మండల కేంద్రాన్ని ఒక కంట్రోల్ రూమ్గా పెట్టుకుని ఆర్ఎండ్బి కానీ, పంచాయతీరాజు, తర్వాత తహసీల్దార్ ఆధ్వర్యంలో రిలీఫ్ కావాల్సినటువంటి ఇమీడియట్ అటెండెన్స్కి జేసీబీస్ ఇవన్నీ కూడా మొబిలైజ్ చేసి పెట్టుకున్నాము. సో వీ డోంట్ యాంటిసిపేట్ మేజర్ ప్రాబ్లం, బట్ పూర్తి స్థాయిలో ప్రిపేర్డ్గా ఉండమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసి సన్నద్ధంగా ఉన్నాం. విశాఖ జిల్లాలో కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. కరోనా కట్టడిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సహకరించకపోగా విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. అలాగే కోవిడ్ ఆసుపత్రుల్లో మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహించేది మన రాష్ట్రంలోనేనని స్పష్టం చేశారు. బ్లాక్ ఫంగస్ నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఫైట్ చేస్తుంది ఇది వైఎస్ఆర్ మీద తెలుగుదేశం, తెలుగుదేశం వైఎస్ఆర్ కాదు.
మనుషులు మనుషులు కాదు ఫైట్ చేసేది మనం మనుషులందరం కూడా కలిసి కరోనాతో ఫైట్ చేస్తున్నాం ఈ కరోనా కట్టడి విషయంలో కరోనా ఫైటింగ్ విషయంలో కరోనా మీద ఫైటింగ్ విషయంలో మీకు వీలు ఉంటే మీ అనుభవాన్ని ఉపయోగించి నాలుగు మంచి మాటలు చెప్పండి ప్రజలకు నాలుగు మంచి పనులు చేయండి ప్రభుత్వానికి మీరు సహకరించకపోయినా పర్వాలేదు కానీ ప్రభుత్వం చేసే మంచి పనులకు అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా విషయంలో పూర్తి స్థాయిలో అధికారులు అంతరంగం అంతా కూడా 24/7 దీని మీదే పనిచేస్తున్నారు అంటే రోజుకు ఒక ఛాలెంజ్ ఒక ఫస్ట్ వేవ్ లో వచ్చినప్పుడు మనకి క్వారంటైన్ సెంటర్స్ పెట్టాం కరోనా మరి అప్పుడు ఈ కిట్స్ లేవు లేదు ఇవన్నీ చాలా సామాగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అవన్నీ కూడా సమకూర్చుకున్నాం ఇవాళ ప్రతి జిల్లాలో హాస్పిటల్స్ ఉన్నాయి డాక్టర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనుకున్నాం అదేపోతే సెకండ్ ఇప్పుడు వేవ్లో ఒక చాలా కొత్త ఛాలెంజ్ వచ్చింది మనకి ఆక్సిజన్ అనేది ఫస్ట్ వేవ్లో ఆక్సిజన్ అవసరం లేదు మళ్ళీ ఈ రోజున ఆక్సిజన్ మన అన్ని జిల్లాల్లో కూడా అన్ని హాస్పిటల్స్కి సరిపోయిన ఆక్సిజన్ మనం సమకూర్చుకుంటాం మరి డాక్టర్స్ సమకూర్చుకుంటాం కొంచెం గాలి పీల్చుకుందాం కదా అనుకున్నాం మళ్ళీ రెండు నుంచి ఏమైంది బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ అనే ఈ పోస్ట్ కోవిడ్ పేషెంట్స్కి చాలామంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ బ్లాక్ ఫంగస్ అనేది రెండు స్టార్ట్ అయింది అంటే ఈ కరోనా అనేది రోజుకు ఒక ఛాలెంజ్ ఇస్తుంది మనకి సో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దయచేసి మన రాజకీయాలు పక్కన పెట్టి మనందరం మనుషులు ఫస్ట్ మనందరం కూడా మనుషులు మానవత్వంతో మనం ముందుకెళ్దాం తర్వాత మనం కులాల వారీగా మతాల వారీగా లేకపోతే పార్టీల వారీగా విడిపోదాం కానీ సాటి మనిషి వాడు ఏ పార్టీ వాడైనా కానీ ఏ కులస్తుడైనా ఏ మతస్తుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు చనిపోతున్నప్పుడు మనం మానవత్వంతో స్పందించాలి తప్పనిచ్చి దాన్ని కూడా మన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందాం అనేది మీరైనా మేమైనా ఎవరు చేసిన తప్పే కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ఈ విషయంలో అయితే చాలా చిత్తశుద్ధితో ఉన్నారు ఆయన ఎంత డబ్బుకి వచ్చినా పర్వాలేదు ఈ విషయం గురించి చాలాసార్లు లెటర్ రాయటం జరిగింది గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆక్సిజన్ విషయం కావచ్చు వ్యాక్సినేషన్ విషయం కావచ్చు ఈ రోజున అప్పుడే మీ టీవీలో మీ దీంట్లో చూసాం మనం 4 కోట్ల మందికి 5 కోట్ల మందికి ఇచ్చారు ఫుల్ 2 డోసులు ఒక 15 కోట్ల మందికి ఏమో 15 కోట్ల మందికి 14 కోట్ల మందికి సింగిల్ డోస్ చేశారు అంటే మొత్తం 20 కోట్లు కూడా కాదు మన దేశ జనం 130 కోట్లు సో మరి వాళ్ళ ప్రపంచ దేశం మనం చూసుకోండి ఇజ్రాయెల్ చూసుకోండి లేకపోతే అమెరికా చూసుకోండి లండన్ చూసుకోండి వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకున్నారు సో కాబట్టి ఇప్పటికైనా సరే మన రాజకీయాలు ఎలక్షన్లు కానీ పక్కన పెట్టి రాష్ట్రం కానీ దేశం కానీ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మొత్తం అందరం కూడా పూర్తిగా ఈ వ్యాక్సినేషన్ మీద మనం పెట్టి తప్పనిచ్చి కరోనాని మనం కంట్రోల్ చేయాలి పెందుర్తి మండల హైస్కూల్లో తన స్వంత నిధులతో 100 పడకలతో ఏర్పాటు చేయనున్న కరోనా క్వారంటైన్ సెంటర్ను ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు వైద్యాధికారులు జీవీఎంసీ అధికారులతో కలిసి పర్యవేక్షించారు అంతకుముందు స్థానిక 30 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను పరామర్శించి పండ్లు ఆహార పదార్థాలు అందజేశారు ఈ సందర్భంగా అన్నంరెడ్డి అదీప్రాజు మాట్లాడుతూ కరోనా వ్యాధితో బాధపడుతున్న ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు అందరినీ కూడా నేరుగా కలవడం జరిగింది వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కూడా తెలుసుకోవడం జరిగింది అందరూ కూడా చాలా మనోధైర్యంతో ఉండాలి ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా మరి ఇవాళ రేపు గౌరవ పర్యాటక శాఖ మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా మరి తిరుగా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో 100 పడకలతో కూడినటువంటి ఐసోలేషన్ సెంటర్ని ఓపెన్ చేయాలి అని చెప్పి నిర్ణయం చేసుకున్నాం మరి ముందుగా ఒక 50 పడకలతో ఓపెన్ చేసి అవసరం ఉంటే 100 పడకల వరకు కూడా పెంచేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నాం ఇంకా ఈరోజు కరోనా అన్నటువంటిది నేను ఒక్కటి ప్రతిసారి చెప్తున్నాను మనం ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా స్వీయ నియంత్రణ మనకు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పి కోరుతున్నాం అటువంటి ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి వాళ్ళ ఫుడ్ కానివ్వండి అదేవిధంగా డాక్టర్స్ కానివ్వండి ఈ హాస్పిటల్కి సపరేట్గా మళ్ళీ కోవిడ్కి సంబంధించి మన డాక్టర్స్ని 4 స్టాఫ్ నర్స్ని కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి పూర్తి ట్రీట్మెంట్ కూడా ఇక్కడే అందించేటువంటి విధంగా అవసరం అనుకుంటే
ఏదైతే రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మా ఎంఎల్ఏచో గారితో కలెక్టర్ గారితో మాట్లాడడం ఇంజెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడే ఆ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చేటువంటి విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 4వ తేదీ తర్వాత సమ్మేళనకు దిగుతున్నట్లు సిఐటియు అనుబంధ జీవీఎంసీ మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం కార్యదర్శి జి సుబ్బారావు తెలిపారు. శీలానగర్లోని సిఐటియు కార్యాలయంలో సుబ్బారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు, అలాగే ఈ నెల 24వ తేదీన నగర మేయర్ హరివెంకట కుమార్కి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేసినట్లు గుర్తు చేశారు. వారు సానుకూలంగా స్పందించారని, కానీ సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే సమ్మె తప్పదని సుబ్బారావు హెచ్చరించారు. ఇప్పుడు తడిచెత్త పొడిచెత్తలు చాలామంది ఆఫీసర్లు తప్పది మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే 35 మంది కార్మిక సంఘమేత ఉన్నాయో నేళ్ల తరబడి అప్రస్తుతంగా ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తారీఖున మున్సిపల్ శాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారికి సమ్మెలు ఇవ్వడం జరిగింది. 24వ తారీఖుని మున్సిపల్ కమిషనర్ గారికి మేయర్ గారికి కూడా సమ్మెలు అందించాం. ఈ నోటీసులో కూడా మేము కొన్ని ప్రధాన సమస్యలు పొందుపరిచింది ఏంటంటే విశాఖ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు పరిష్కారం చేయగలిగినటువంటి సమస్యలు ఉన్నాయి, అలాగే ప్రభుత్వ పరంగా పరిష్కారం చేయవలసిన సమస్యలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే ఇక్కడ సబ్బులు కానీ నూనె కానీ చెప్పులు కానీ లేదు శానిటైజర్ కానీ మాస్కులు కానీ ఇవాళ గవర్నమెంట్ చెబుతూ ఉంది అత్యంత కీలకం, డబుల్ మాస్క్ వేసుకోండి, శానిటైజర్, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి వారే చెప్తున్నారు. ఇంటి పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకి ఈరోజు కూడా మాస్క్ ఇచ్చే దిక్కు లేదు. వచ్చే నెల 4వ తారీఖు తర్వాత మేము ఒక 2 రోజుల పాటు నిరవధికంగా సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ 2 రోజుల పాటు కార్మికులందరూ కూడా ఇళ్లకే పరిమితం కావాలి, ఎవరు కూడా బయటకు రాకర్లా. అప్పటికి కూడా ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే వెంటనే మళ్ళీ మేము నోటీస్ ఇచ్చి నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల ప్రజలు కలిగేటువంటి ఇబ్బందులకి పూర్తి బాధ్యత ప్రభుత్వానికి అధికారులకి. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అంటాడు, సంక్షేమ పథకాలు అంటాడు, రోజు అకౌంట్లో డబ్బులు వేస్తాడు, సంతోషం. కానీ ఒక పక్కన కరోనా టైంలో వైద్యానికి కోసం ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం, రెండోది ఇప్పటికీ కార్మికులు రావాల్సినటువంటి హక్కులు ఇవ్వకపోవడం, మరి నవరత్నాలు ఎందుకు కలపలేదని మేము అడుగుతూ ఉన్నాం. సంక్షేమ పథకంలో ఎందుకు కలపలేదని మేము అడుగుతూ ఉన్నాం. అంటే కష్టపడి పనిచేసేవాడికేమో నువ్వు ఇబ్బందులు పెడతావు, సంక్షేమ పథకాలు పెడతాడు మాత్రం ప్రభుత్వ కనుక ఖాళీ చేస్తావు. మేము పథకాలకు వ్యతిరేకం కాదు, కానీ పథకాలు అమలు చేయి, నీకు మంచి పేరు తెచ్చుకో. కానీ కష్టపడి కష్టజీవులు కూడా విస్మరిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో మాత్రం నిన్ను క్షమించరు. ఉత్తర నియోజకవర్గం పరిధిలో గల వైసీపీ కార్పొరేటర్లు వార్డు ఇన్ఛార్జీలతో పార్టీ సమన్వయకర్త కేకే రాజు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. కోవిడ్ నివారణ చర్యలపై చర్చించారు. మీ పరిధిలోని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రజలకు వ్యాక్సినేషన్ సక్రమంగా అందేలా చూడాలని, ఈ క్రమంలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అధికారులతో తక్షణమే మాట్లాడి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వార్డు పరిధిలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని కేకే రాజు కోరారు. ప్రాసెసింగ్ అది కూడా జీఎం సబ్జెక్ట్ అనుకోండి, జీఎం సెంటర్లో మా స్పెషల్ ఆఫీసర్స్ లేదా మా కార్పొరేట్ మన సుమారు 150 ఇంజక్షన్ ఇచ్చారు ఎంపీ. అందులో ఒక 80 కాస్ట్ కలిసి ఒక 78 పూర్తి 70 ఇంజక్షన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంజక్షన్ టైం టైంలో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ముందా అంటారు. రెసల్ట్స్ కూడా తన దగ్గర నుంచి పంపిస్తాను, పంపించిన తర్వాత పై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పొచ్చ విజయ్ కుమార్ ఖండించారు. ఈ మేరకు ఓ వీడియో కామెంట్ను ఆయన విడుదల చేశారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే తెలుగుదేశం పార్టీని పార్టీ అధినేతలైన చంద్రబాబు నాయుడు లోకేష్లను విమర్శించే స్థాయి
గుడివాడ అమర్నాథ్ కాదని మండిపడ్డారు. నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఈరోజు అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ మరి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఇందాక ప్రెస్ మీట్లో. నీ వయసుకు తగ్గించి తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది అమర్నాథ్. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని విమర్శించే స్థాయి నీది కాదు. ఇంకా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాకిలాగా వాలిపోతూ ఉన్నారు, ఎవరు చనిపోతారో అని చూస్తూ ఉన్నారు. అవును కరెక్టే, మీలాంటి చేతకాని పనికిమాల పార్టీ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఈరోజు నువ్వు ఎవరైతే కాకిలాగా వాలిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించినందుకు ఈరోజు మరి మేము వెళ్ళాం. ఈరోజు మా లోకేష్ బాబు, ఎస్ హీఈస్ ద లీడర్. ఎందుకంటే ఈరోజు ఆపదలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆదుకునేందుకే ఈరోజు ఆయన రావడం జరిగింది. మీరు చేసినటువంటి నిర్వాకం వల్ల డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినటువంటి పాపానికి ఏ విధంగా ఆయన్ని చిత్రహింసలు పెట్టి నడి రోడ్డు మీద పోలీసులు లాఠీ దెబ్బలతోనే ఆయన ఏ విధంగా ఈరోజు చచ్చిపోనందుకు కారణం మీ ప్రభుత్వం, మీ జగన్మోహన్ రెడ్డి. ఏం తెలీదా మీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొద్దిగా ఒళ్ళు దగ్గరెట్టుకొని మాట్లాడితే మంచిది. ఈరోజు ఎస్ కాకిలా వాళ్తాం, ఎస్ ఈరోజు ప్రజల క్షేమం ముఖ్యం, ప్రజలు బాగుండాలని కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు రాబందుల్లాగా ఈరోజు ప్రజల్ని పీక్కు తింటా ఉన్నారు కాబట్టి ఈరోజు మేము వాళ్తాం. ఎక్కడికన్నా వాళ్తాం, ప్రజల కోసం ఖచ్చితంగా నిరంతరం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కె రాములు పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నగర కమిటీ గోసా ఆసుపత్రిలో పేషెంట్లకు ఫుడ్ పంపిణీ చేసింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నగర కార్యదర్శి చొక్కాకల రాంబాబు, పార్టీ సౌత్ ఇన్ఛార్జ్ కొప్పల రామకుమార్లు మాట్లాడారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులుగా రాములు దళితుల అభ్యున్నతికి చేసిన కృషిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు పిల్లి శ్రీనివాస నాయుడు, బీజేపీ నాయకులు ఓ ఆల్బర్ట్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వండి. ఓకే, ఈ రోజున శ్రీ కె రాములు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు గోసా హాస్పిటల్ నందు ఎవరైతే గర్భిణీ స్త్రీలు చెకింగ్కి వస్తారో, ప్రసవానికి వస్తారో, సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి వారికి భోజనానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ ఈరోజు రాములు గారి జన్మదిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా భోజనంతో పాటు మంచినీరుని కూడా ఇక్కడ అందించడం జరిగింది. అయితే రాములు గారు ఎస్సీ కమిషన్ మెంబర్ అయినప్పటి నుంచి వారు ప్రతిరోజు కూడా దళితుల యొక్క సంక్షేమానికి, వారి యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన ఒక దళిత జాతి బిడ్డగానే కాకుండా అందరికీ కూడా ప్రియమైనటువంటి వ్యక్తి. అందుగురించి ఈ రోజున ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో మత కులాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాములన్న ఆయన ఎస్సీ కమిషనర్గా దళిత వార్డులో దళిత నాయకులకి ఎన్నో కార్యక్రమాలు చెప్పారు. జరిపోతుల పాలమండి, ఇంకోటి కైజేచ్చామండి, అనేక మంది ఎన్నో చేశారు. ఇప్పుడు రాంబాబు గారు చెప్పినట్లుగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ని, గవర్నమెంట్ని అందరూ కూడా కలుపుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు. దళితాన్ని ప్రతి ఆడపిల్లకి కానీ, దళితులను ప్రతి ఒక్కరికి కష్టం వస్తే నేను ఉన్నాను సుమను అని వచ్చే ఆయన పుట్టినరోజు చేసుకోవడం చాలా అదృష్టం విషయం. ఎందుకంటే ఆయన 6 రాష్ట్రాలకి జాతీయ కమిషనర్, ఆయన ఒక రాష్ట్రానికి కాదు. అలాంటి మంచి ఆయన్ని, అలాంటి మంచి వ్యక్తిని మనం ఈరోజు పుట్టినరోజు ఆయన లేనప్పుడు కూడా ఈ గోసాల హాస్పిటల్లో కనకూడదు కానీ అనేక మంది వాటర్ లేక, భోజనం లేక, ఏమీ ఆదర్శ నిరాదగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అనేది మరి పెళ్లి శ్రీనివాస ఇలా ఉన్న వీళ్ళంతా ఆధ్వర్యంలో ఈరోజు మన రాములన్న గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ గోసాల హాస్పిటల్లోని ఆహార పొట్లాలు పంచడం జరిగింది. ఈ గోసాల హాస్పిటల్లోని సమయానికి ఈ గర్భిణీ స్త్రీలకి ఏ ఒక్కటి కూడా అందట్లేదు. దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు రాములు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పొట్లాలు పంచడం జరిగిందండి, 500 మంది వరకును. అలా అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, భారతీయ జనతా పార్టీలో ఇంకా పెద్ద పదవులు దక్కాలనుకుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. విశాఖ జిల్లా పరిధి సీలేరు నదిలో ప్రయాణికులతో వెళుతున్న 2 నాటు పడవలు ప్రమాదానికి గురయ్యాయి. పడవలు నీట మునగడంతో 8 మంది గల్లంతయ్యారు. ఒడిశా వెళ్లేందుకు గిరిజనులు ఈ నాటు పడవలో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
మాటల కందని విషాదమత్ వలస బతుకులు జలసమాధి అయిన దుర్ఘటన అది. విశాఖ జిల్లా సీలేరు నదిలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు నాటు పడవలు మంగళవారం ప్రమాదానికి గురయ్యాయి. పడవలు నీట మునగడంతో 8 మంది గల్లంతు కాగా వారిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. 7 బాలుడు అభి, 4 వయస్సున్న గాయత్రితో పాటు 23 అనుష మృతదేహాలు వెలికితీశారు. మరో 5 గల్లంతు కాగా వారి కోసం గాలింపు జరుగుతోంది. ఈ ప్రమాదం నుంచి మరో 3 సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. వీరంతా ఒరిస్సాలోని మల్కన్గిరి జిల్లా కొందుగూడ గ్రామానికి చెందిన గిరిజనులు. హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుంటూ బతికేవారు. తెలంగాణలో కర్ఫ్యూ, లాక్డౌన్ నేపథ్యంలో పనులు నిలిచిపోవడంతో ఈ గిరిజనుల్లో అలజడి మొదలైంది. మొదటి వేవ్ సమయంలో పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త పడ్డారు. జీవనోపాధి లేకున్నా కనీసం బతుకుంటామనే నమ్మకంతో స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నుంచి సోమవారం రాత్రికి సీలేరు చేరుకున్నారు. తమను వెళ్లనివ్వకుండా ఎవరైనా అడ్డుపడతారేమోననే భయంతో సీలేరు శివారులో ఉన్న చెక్పోస్ట్ వద్దకు చేరుకుని అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్నారు. చెక్పోస్ట్ వెనుక భాగం నుంచి టేకు తోటల మీదుగా సీలేరు నది వద్దకు వెళ్లారు. అప్పటికే వారు స్థానికులకు విషయం తెలియజేసి ఉండడంతో గిరిజనుల ప్రయాణం కోసం 2 నాటు పడవలు సిద్ధం చేసి ఉంచారు. ఆ 2 నాటు పడవల మీద 11 గిరిజనులు ఒరిస్సాలోని మల్కాన్గిరి జిల్లా కొందుగూడకు బయలుదేరారు. నది మధ్యలోకి వెళ్లేసరికి ముందుగా వెళ్తున్న నాటు పడవ అదుపు తప్పి బోల్తా పడింది. 2 నాటు పడవలో ఉన్నవారు నదిలో పడ్డ వారిని రక్షించడానికి ప్రయత్నించగా ఆ 2 పడవ కూడా మునిగిపోయింది. దీంతో 2 పడవల్లో ఉన్నవారు నీట మునిగారు. నీట మునిగిన వారిలో 3 వ్యక్తులు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకుని స్వగ్రామానికి వెళ్లి విషయం తెలియజేశారు. గ్రామస్తులు ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న మల్కన్గిరి జిల్లా అధికారులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించారు. సీలేరు ఎస్ఐలు రంజిత్, రమణ, చిత్రకొండ పోలీస్ అధికారులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో నుంచి అతి కష్టం మీద 7 బాలుడు అభి, చిన్నారి గాయత్రి, అనుష మృతదేహాలు వెలికితీశారు. గల్లంతైన 5 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులు ఒరిస్సా వాసులైన పూర్తి సహాయం అందించాలని విశాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. అవసరమైతే నావికాదళం సహాయం తీసుకోమని మంత్రి అధికారులకు సూచించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మొదలైన మలివిడత ఉద్యమం ముందుకు కొనసాగుతోంది. ప్లాంట్ ఉద్యోగులు, నిర్వాసితులు ఓ పక్క కోరమనపాలెం వద్ద దీక్షను కొనసాగిస్తుండగా, మరోపక్క జేఏసీలుగా పలు కార్మిక సంఘాలు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద దీక్ష కొనసాగిస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నాలు ఆరంభించిందన్న సమాచారం నేపథ్యంలో విశాఖలో ఈ ఏడాది జనవరి నుంచి మలివిడత ఉద్యమం మొదలైంది. నాటి నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతోంది. అందులో భాగంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్కులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 54వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా సిఏటియు అనుబంధ పబ్లిక్ సెక్టార్ కో కన్వీనర్ కుమార మంగళం, ఏఐటియుసి నాయకులు రెహమాన్ దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని మోడీ సర్కార్ నిర్ణయించటం అత్యంత దుర్మార్గమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నల్ల వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్తో బుధవారం దేశవ్యాప్తంగా బ్లాక్ డేను పాటిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు పారిశ్రామిక ప్రాంతం అంతా అభివృద్ధి చెందిందనేది అంటే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపాలని ఈరోజు 54వ రోజు ఇక్కడ అనేది పెద్ద ఎత్తున రోజు నిరాహార దీక్షలు అనేది చేస్తున్నారు. నిన్న 103 రోజులు స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర కూడా చూశారు. రాష్ట్ర జేఏసీ ఏదైతే ఉందో పిలుపు మేరకు అన్ని ప్రాంతాలు 100 రోజుల సందర్భంగా ఆందోళన చేస్తే ఆ రోజు తెల్లవారి 23వ తారీఖు తెల్లవారి ఎవరో దుండగులు ఇక్కడ తెలియకంట ఏదైనా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దాన్ని అణిచేద్దామనే ఆలోచనతో ఇక్కడ దగ్నం చేయడం జరిగింది. ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా నిర్లక్ష్యం ఉంది. మరి ఎదురుగా ఉన్న ఏ నగర పౌరురాలు మేయర్ కానీ కమిషనర్ కానీ ఉన్న నగర నడిబొడ్డులోనే మరి దీనికి రక్షణ లేకపోతే రేపు సామాన్య మధ్య కుటుంబీకులకు ఎలా రక్షణ ఉంటుంది అనేది మేము పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం కూడా మరి విన్నవిస్తున్నాం. ఆ ముందు ఎవరైతే కఠినంగా దగ్నం చేసిన దోషుల్ని కఠినంగా శిక్షించి వాళ్ళని శిక్ష పడేటట్టు చూడాలని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంటు పరిరక్షణ కొరకు జరుగుతున్న పోరాటం అనేది నిరంతరం కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం అనేది ఈ పరిశ్రమ ప్రభుత్వం ఆధీనంలో నడపాలనేది డిమాండ్ చేస్తున్నాం. 54వ రోజు దీక్షా శిబిరం అనేటువంటి దీక్షా శిబిరం 54వ రోజు జరుగుతున్నది. ఇప్పటిదాకా ప్రభుత్వం సైడ్ నుండి ఎటువంటి హామీ కూడా రాలేదు. అయితే కోవిడ్ పరిస్థితుల్లో కొంతమందితోటే కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఈ రోజుని ఈ దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నాం. ఒకసారి కోవిడ్ నిబంధనలు తగ్గిన తర్వాత
ప్రభుత్వం కానీ స్పందించి ఏదైతే విశాఖ ఉక్కుని 100% స్ట్రాటజిక్ సేల్ పేరు మీద అమ్మేస్తామని చెప్పారో అది విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఒక మిలిటెంట్ యాక్షన్ కూడా వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామనేది ముందుగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధి జరిగింది అంటే స్టార్టింగ్లో విశాఖ పోర్ట్తో స్టార్ట్ అయితే ఈరోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాకా ఈ మధ్యకాలంలో ఏర్పడినటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల ద్వారానే విశాఖపట్నం జనజన అభివృద్ధి చెంది ఈరోజున ఈ పరిస్థితికి వచ్చింది. కార్పొరేషన్ నుండి మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ దాకా ఎదిగినటువంటి దాంట్లో ప్రధానంగా ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమల తాలూకా అభివృద్ధి ద్వారానే జరిగింది అనేటువంటిది మన అందరికీ తెలుసు. అటువంటి విశాఖ అభివృద్ధికి ప్రధాన భూమిక పోషించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అది కూడా మామూలుగా మిగిలిన పరిశ్రమల్లాగా వచ్చింది కాదు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఓ పెద్ద ఎత్తున పోరాటం చేయడం ద్వారా 32 మంది ప్రాణాలు త్యాగాలు చేయడం ద్వారానే ఈ విశాఖ ఉక్కు అనేటువంటిది ఏర్పడింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం లాంఛనంగా ప్రారంభించి రైతుల ఖాతాలకు నగదు జమ చేసిన సీఎం. దూసుకొస్తున్న యాస్ తుఫాను బుధవారం మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం. హెచ్పిసిఎల్లో భారీ అగ్ని ప్రమాదం, భయాందోళనలో స్థానికులు. యాస్ తుఫాను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం, అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు. జిల్లాలో కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు మీడియాకు వెల్లడించిన మంత్రి ముత్తంశెట్టి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.